తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వరంగల్ ఎనుమామల వ్యాపార మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరమ్ చంద్ అన్నారు. మార్కెట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రైతులను సన్మానించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని వ్యాపారంపై ఉన్న మక్కువతో రైతులను ఆదుకుంటున్నారని వైస్ చైర్మన్ కరమ్ చంద్ తెలిపారు. రైతు బంధు సంబరాలు చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లు అందరి ఖాతాలలోకి వేయడం వల్ల రైతులు సంతోషంగా ఉండడం కొరకు రైతులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. అందుకే మేము మా పాలక వర్గము మా చైర్మన్ గారు మా పాలక వర్గం అందరూ కలిసి మేము రైతు సంబరాలు చేయడం జరిగింది. పాలక వర్గం మొత్తం ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వేసిందని కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన చేస్తున్నాం కాబట్టి ముందు మనము రైతులు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మార్కెట్ లో మంచి ధర మంచి ప్రభుత్వము ఇళ్ళకని కంటిన్యూ ఇస్తున్నాం కాబట్టి మేము ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఇవరికి ఇయ్యలేదు అని కాదు. ఏ ప్రభుత్వం ఇయ్యకుండా కొన్ని ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వకుండా ఉండకుండా కంటిన్యూగా మా ప్రభుత్వం వచ్చిన కాంచి మా కేసీఆర్ గారు చెప్పిన కాంచి అన్ని ఎప్పటికీ కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. 7 సంవత్సరాలు అయినందుకు రైతు బంధు సంబరాలు చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లు అందరి ఖాతాలలోకి వేయడం వల్ల రైతులు సంతోషంగా ఉండడం కొరకు రైతులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. అందుకే మేము మా పాలక వర్గము మా చైర్మన్ గారు మా పాలక వర్గం అందరూ కలిసి మేము రైతు సంబరాలు చేయడం జరిగింది. మా పాలక వర్గం మొత్తం ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వేసిందని కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచి చేస్తున్నాం కాబట్టి ముందు మనము రైతులు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మార్కెట్ లో మంచి ధర మంచి ప్రభుత్వము ఇళ్ళకని కంటిన్యూ ఇస్తున్నాం కాబట్టి మేము ఈ సంబరాలు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఇవరికి ఇయ్యలేదు అని కాదు. ఏ ప్రభుత్వం ఇయ్యకుండా కొన్ని ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వకుండా ఉండకుండా కంటిన్యూగా మా ప్రభుత్వం వచ్చిన కాంచి మా కేసీఆర్ గారు చెప్పిన కాంచి అన్ని ఎప్పటికీ కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ సంబరాలు